ఎగువ నుంచి నీటి ప్రవాహం తగ్గడంతో శ్రీరామ్ సాగర్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీరు అడుగంటిపోతుంది. దీంతో మిషన్ భగీరథ హైదరాబాద్ తాగునీటికి పంపిణీ చేసే ఇంటెక్ వెలు వద్ద నీరు తగ్గడంతో అధికారులు ప్రత్యామ్నాయ చర్యలను మొదలుపెట్టేశారు. పెద్దపల్లి జిల్లాలోని అంతర్గాం మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో వేసవి ప్రారంభంలోనే నీటి మట్టం తగ్గుముఖం పడుతుంది. 2016లో తీవ్ర నీటి ఎద్దరి ఏర్పడటంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద గోదావరి నుండి నీటిని ఎత్తిపోశారు. ప్రస్తుతం ఎల్లంపల్లి ఇంటెక్ వెల్ వద్ద 140 మీటర్ల మట్టం వద్ద నీళ్లు ఉన్నాయి. నీటి మట్టం 138 మీటర్లకు చేరితే నీటిని తీసుకోవడం సాధ్యం కాదు. ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గడంతో ఎల్లంపల్లిలో ఇళ్లు బయటపడుతున్నాయి. హైదరాబాద్ కు 330 క్యూసెక్లు, రోజుకు 172 మిలియన్ గ్యాలన్లు. పెద్దపల్లి జిల్లా పరిధిలోని మిషన్ భగీరథకు 58 క్యూసెక్లు, రామగుండం ఎరువుల కర్మాగారానికి 18 క్యూసెక్ల నీరు అవసరం ఉంటుంది. వారానికి ఒక టీఎంసీ చొప్పున నీటిని ఎత్తిపోస్తున్నారు. నది మధ్య నుండి నీటిని ఎత్తిపోసేందుకు ముందస్తుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నది మధ్య వరకు తాత్కాలికంగా రోడ్డు వేసి 25 సబ్మెర్సిబుల్ పంపులతో అప్రోచ్ కాలువలోకి ఎత్తిపోసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. వేసవి ప్రారంభంలోనే సాగు తాగునీటికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తలాపున గోదావరి ఉన్నప్పటికీ పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు కాపాడుకునేందుకు, నీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలా ఇప్పుడు తాగటానికి నీళ్ళు లేవు, మాకు మాకు తాగటానికి లేవు, ఇప్పుడు పంట పొలాలకు లేవు. మా అక్క మమ్మల్ని బూరక్కొచ్చారు, మీకు నీళ్ళు ఇస్తాము అన్ని ఇస్తాం అన్నారు. ఆ నీళ్ళు వచ్చేది లేదు, ఇస్తామని దగ్గర వచ్చేది లేదు, పెద్ద ఆగేది లేదు. ఈ పంటలకు లేవు, మాకు తాగటానికి లేవు. ఇప్పుడు ఆ డ్యామ్ మొత్తం ఎండిపోయింది, మేము ఎట్లా బతుకుతాం? మా ముసలోళ్ళు అయితే అదిలేసి వచ్చేది ఇక్కడికి వచ్చిన వాళ్ళే. మా తండ్రులు మా తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చేవాళ్ళు, బొగ్గురాడో బొగ్గురాడు అదిలేసి వచ్చిపోయారు. ఏం చేస్తుండ్రు, మా పరిస్థితి గిట్టుండదు. మేము ఎంత మొట్టుకున్నా కానీ మాకు నీళ్ళు వచ్చేది లేదు, ఇచ్చారు మా డ్యామ్ మొత్తం ఎండిపోతుంది. ఇక మేము బతికే పరిస్థితులు లేవు, మరి మేము ఏం చేయమంటారు? గత ఏడాది వర్షాకాలంలో సరైన వర్షాలు కురవకపోవడంతో రాష్ట్రంలోనే ప్రధాన ప్రాజెక్టులో నీటి మట్టాలు పడిపోయాయి. ప్రాజెక్టులు, రిజర్వాయర్లో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించుకునేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. శ్రీపాత ఎల్లంపల్లి ప్రాజెక్టు మేమున్నది ఇప్పుడు. గత 10 సంవత్సరాల కింద వైఎస్ రాజశేఖర్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ చేవెళ్ళ నుంచి వాటర్ తీసుకొస్తాను, ఇవన్నీ తీసుకొని అప్పుడు ఎల్లంపల్లి డ్యామ్లో ఫుల్ పుష్కలం నీళ్ళుండే. ఇప్పుడు అన్నారం, మేడిగడ్డ, ఇవన్నీ సుందీళ్ళు ఇవన్నీ ఏవట్టి మేడిగడ్డ కానీ అన్నారం కానీ కుంగుడుతోని ఆ కింద వాటర్ అంతా వెళ్ళిపోయినాయి. కేసీఆర్ పోయిన ప్రభుత్వం చేయబట్టి ఇంత తాగునీరు కానీ సాగునీరు కానీ చాలా ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం గత కనీసం ఒక 100 రోజులు కూడా కాకముందే ప్రభుత్వం మీద ఇది చేస్తలేరు అది చేస్తలేరు అంటాను. తాగునీరు కానీ సాగునీరు కానీ సుజల శవంతికి కానీ వాళ్ళు లిమిట్గానే ఇప్పుడు ఎట్ట చేయాలి ఏందని చెప్పి ముందుకు కొనసాగుతారు. ఇప్పుడు ఎందుకంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు ఘోరంగా స్థితిలో ఉన్నది, ఇంకొక 15-20 రోజులు అయితే మొత్తం అడుక్కుబట్టే ఛాన్స్ ఉన్నది.